एपी सीएम वैएस जगनमोहन रेड्डी मरो कीलक निर्णयानी तीसुकुन्नारु। राष्ट्रंलो मरोसारी भारी संख्यलो उद्योगाल भर्तीकि ग्रीन सिग्नल इच्चारु। अंतेकादु ग्रामीण प्रांत प्रजलकु तीपी कबुरु कूडा चेप्पारु वैएस जगनमोहन रेड्डी। अधिकारंलोकि वच्चिन रोजु नुंचि कूडा निरुद्योगुलकु प्रयोजनं चेकूरेला निर्णयालु तीसुकुंटुन्न जगन सर्कार 5905 पोस्टुल भर्तीकि जिल्लाल वारीगा नोटिफिकेशन्लु विडुदल चेयडानिकि प्रभुत्वं सिद्धमैंदि। ई पोस्टुलल्लो 4007 पोस्टुलु हेल्पर्ल पोस्टुलु अनि समाचारं। प्रभुत्व जिला कलेक्टर आध्र्यन एर्पटन कमीटी सहायता तो पोस्ट भर्ती चयन रेवेन्यू डिविजन तो इंटरव्यू निर्वहित वर्कर्लू हेल्पर्लू पोस्ट प्रभुत्व भर्ती चयन 5905 मेन अंगनवाड़ी वर्कर्ल पोस्ट 438 मिनी अंगनवाड़ी वर्कर्ल पोस्ट समाचारम। इक प्रभुत्व आदेश मेरे को इप्पटिके पलु जिल्लाल्लो पोस्ट भर्ती पूर्तयिंदि। मिगिलिन जिल्लाल्लो पोस्ट भर्ती चेसे दिशगा प्रभुत्वं चर्यलु चेपडुतुंदि। इप्पटिके नोटिफिकेशन జిల్లాల్లో అభ్యర్థుల నుంచి భారీగా స్పందన కూడా వస్తోంది। ప్రభుత్వం అంగనవాడిలో వర్కర్లకు 11500 రూపాయలు, మినీ అంగనవాడి వర్కర్లకు 7000 రూపాయలు, హెల్పర్లకు మరో 7000 రూపాయలు వేతనంగా చెల్లించనుంది। ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతిగా శుక్ల మాట్లాడుతూ పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని కూడా ఆమె వెల్లడించారు। ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత 10వ తరగతి। గత ఏడాది ఖాళీల ఆధారంగా ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది। నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఇక గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్ సర్కార్ ప్రజా సంక్షేమ పాలనకే ప్రాధాన్యత ఇస్తుందని చెబుతూ ఉన్నారు। ఇక ఇది ఇలా ఉంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా తీయటి కబురుని అందజేశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి। గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్యలు తీర్చేందుకు మంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు। ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 4800 కోట్ల రూపాయల నిధులు కూడా ఖర్చు చేయనుంది। ఇక రాష్ట్రంలో 57,52,445 ఇళ్లకు నీటికి కుళాయి కలెక్షన్లు లేవు। కుళాయి లేకపోవడంతో నీళ్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు ప్రజలు। కేంద్రం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ స్కీమ్ లో భాగంగా జగన్ సర్కార్ ఈ పథకం అమలుకు సిద్ధమవుతోంది। కేంద్రం ఈ పథకం కోసం 50% నిధులను ఇవ్వనుండగా మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది। తొలి దశలో 32 లక్షల ఇళ్లకు కుళాయి కలెక్షన్ల కోసం అధికారులు ప్రతిపదనలను పంపగా ప్రభుత్వం నుంచి అందుకు ఆమోదం కూడా లభించింది। మంచినీటి పథకాలు నిర్మితమైన చోట తొలి దశలో కుళాయి ఏర్పాట్లు జరుగునున్నాయి। ఇక తొలి దశ గ్రామాల్లో ప్రభుత్వం గతంలోనే ఒక వ్యక్తికి 43.5 లీటర్ల నుంచి 55 లీటర్ల వినియోగం కోసం మంచినీటి స్కీమ్ ను అమలు చేస్తోంది। 43.5 లీటర్ల కంటే తక్కువ పరిణామ నీటి సరఫరా ఉన్న చోట్ల రెండవ దశలో అధికారులు కులాయి కనెక్షన్లు ఇస్తారు। అక్కడ మంచినీటి సామర్థ్యాన్ని పెంచిన తర్వాత కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు భావిస్తూ ఉన్నారు। ఇక ఈ రెండో దశలో 25 లక్షలకు పైగా కుటుంబాలకు కులాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు। ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది। పట్టణాలల గ్రామాలను కూడా అభివృద్ధి చేసే దిశగా జగన్ నిర్ణయాలు తీసుకుంటుండడాన్ని ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు। ఇటు గ్రామాల్లో అలాగే నిరుద్యోగులకు కూడా ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు। మరి జగన్ నిర్ణయాలపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి। వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।